చూడండి భయంకర సూపర్ గా ఉంటది. ఇలా మన ఇద్దరి బల్ల కట్టు శిఖర్ నీకు ఏమనిపిస్తుంది? మోగ మనసులు సినిమాలో సావిత్రి పక్కన ఏ అన్నారలా, ఆ పద్మాంధుడు సినిమాలో మీనాచి శేషాద్రి పక్కన చిరంజీవిలా అండి. యూస్లెస్ ఫెలో, మన ఇద్దరి మధ్య అంతస్తులు తేడా తేవద్దన్నానా? మీరేమో గుళ్ళో దేవత, నేనేమో గుడికొచ్చే భక్తుణ్ణి, తేడా ఎందుకుండదండి? అయితే నీ దేవతే నిన్నో కోరిక కోరాలని అనుకుంటుంది. ఏంటండి? నువ్వు నాకు నచ్చావు, నేను నీకు నచ్చితే నువ్వు నన్ను ఐ లవ్ యూ అను, దాంతో డిఫరెన్స్ లేకుండా పోతాయి. అమ్మో పిడక మట్టి కూడా చేరాలి గాని పాలరాయిని కాదండి. చేర్చినట్టుంది, డేటింగ్ చేసేది చెమ్మచక్కలు ఆడుకోవడానికి కాదు. మనం ప్రేమించుకోవాలి, ఒకరి మనసు ఒకరు ఇచ్చి పుచ్చుకోవాలి, ఒకరి ఇష్టాన్ని ఒకరు తెలుసుకోవాలి. అంతేగాని నేను పిడకనండి, మీరు తడికండని మెట్ట వేదాంతం చెప్పడానికి కాదు. ప్రేమ కబుర్లు చెప్పుకోవాలి. చెప్పు, ఐ లవ్ యూ. అయ్య బాబోయ్ నాకు సిగ్గేస్తుందండి. యూస్లెస్ ఫెలో, గడబొంగులా పెరిగావు, ఇంకా సిగ్గేంటి? ప్రేమకు పొడుగుతో సంబంధం ఏంటండి? ఇప్పుడు ఐ లవ్ యూ అని చెప్తావా లేదా? ఐ లవ్ యూ అని చెప్తావా లేదా? నా అందం భరించలేనంత చండాలంగా ఉందనేగా నువ్వు కళ్ళు మూసుకున్నావు. ఇక్కడ ఇంకా నేనెందుకు? నువ్వు అలాగే మూసుకో, నేను వెళ్ళిపోతా. నాకు ఈత రాదమ్మా. నాకు ఈత వచ్చని అడిగారా? బాబోయ్ మీకు ద్రోహం చేశానండి, నన్ను క్షమించొద్దు, చంపేయండి చంపేయండి. నన్ను నమ్మి మీ ఇంట్లో స్థానం ఇచ్చినందుకు మృగులా మీ మానం దోచుకున్నాను. మీకు కంచిగా ఉండి రక్షించాల్సింది పోయి మిమ్మల్ని మోసం చేశానండి. యూస్లెస్ ఫెలో, డోంట్ గెట్ ఎక్సైటెడ్. దీంట్లో నీ తప్పు ఎంతుందో నాది అంతే ఉంది. నా అనుమతి లేకుండా నా ఒంటిపై చేయగలవా? చంపేను. డేటింగ్ లో ఇవన్నీ కామన్. మా అమ్మ మీద ఒట్టండి, ప్రమాణ సాక్షిగా నేను కావాలని చేయలేదండి. అయ్యో వాట్స్ దట్ నాన్సెన్స్. నువ్వు నాకు కాబోయేవాడివి కదా, ఇందులో తప్పే ఉంది. నువ్వు నాకు నచ్చావు, బి హ్యాపీ. ఇది గుర్తు తెచ్చుకుని బాధపడే విషయం కాదు, సంతోషపడే విషయం. కమాన్ సాంబా, బి హ్యాపీ, ఫర్గెట్ ఇట్. యూస్లెస్ ఫెలో. థ్యాంక్ యూ. Mm-hmm.
అట్లా సుతారంగా ఉత్తారే చుడిగాల్లో ఊదండి దెబ్బ కొవ్వ.